దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకిస్తున్న దైవజనులకు క్రీస్తు సందేశానికి స్వాగతం. ఈరోజు ఎలా ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువిశేషము 11:9-13 వాక్యాలు చూస్తే, అట్లే మీరు అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచు పామునిచ్చునా, గ్రుడ్డును అడిగినచు తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులనిచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువానికి ఇంకెంతగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. సహోదరి సహోదరులారా, చిన్న పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుదాం. పావనాత్ముడా పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా, పావనాత్ముడా పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా. ఎలా మేము ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలో నేర్పించు పావనాత్ముడా. ఎలా మేము ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలో నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా. శత్రువులను క్షమించుటకు, సైతానును జయించుటకు బలము నొసగు పావనాత్ముడా. శత్రువులను క్షమించుటకు, సైతానును ఓడించుటకు బలము నొసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా. పావనాత్ముడా పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా. సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో చదువుకున్నట్లు మనలో ఏ తండ్రి అయినా తమ బిడ్డ చేపనడిగితే పామునిచ్చునా, గ్రుడ్డునడిగితే తేలునిచ్చునా అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ మన బిడ్డకు తెలియకుండా చేపకు బదులు పామును, గ్రుడ్డుకు బదులు తేలునడిగినా అతనికేది మంచో తెలిసిన మనం తేలుకు బదులు గ్రుడ్డును, పాముకు బదులు చేపను ఇస్తాం. ఎందుకంటే పాము వల్ల తేలు వల్ల జరిగే హాని మనకు తెలుసు కాబట్టి. మనకంటే భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు మనము తెలియక మనకు హాని చేసిన అడిగినప్పటికీ మనకి ఏది మేలో దానినే అనుగ్రహిస్తాడు. గడిచిన వారం కూడా చెప్పుకున్నాం, ఒక భక్తుడు చెప్పినట్లు దేవుడు మనం అడిగినది ఇవ్వకపోవచ్చు, కానీ మనకు మేలైనదే అనుగ్రహిస్తాడట. కావున సహోదరి సహోదరులారి, ఈనాటి సువిశేషంలో చివరి వాక్యంలో ప్రభు చెప్తున్న మాట, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకెంతగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. ప్రభువు మనకు వాగ్దానము చేసినవి రెండే రెండు. అది ఒకటి పవిత్రాత్మ,
రెండవది పరలోక రాజ్యంలో అనగా తన తండ్రి గృహములో నివాస స్థలాన్ని ఇస్తానన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మనలో చాలామంది ఆయన ఇస్తానన్నవి అడగటం మానేసి ఈ భూలోక సంబంధమైనవి అడుగుతూ ఉన్నాం. మనం మోకరించి ప్రార్థించేటప్పుడు చాలా వరకు భౌతికమైన అవసరాల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలు మనం అడిగినప్పుడు సంతోషంతో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈనాడు వాక్యంలో చెప్పినట్లు ఎంతగా పవిత్రాత్మనిచ్చినో ఊహింపుడు అంటున్నాడు ప్రభు. ఎందుకు దేవుడు మనకు పవిత్రాత్మనిస్తాడంటే మనం అడిగినప్పుడు ఆ పవిత్రాత్మ యోహాను సువిశేషంలో ప్రభువే చెప్పినట్లు మనకు ఆదరువుగా ఉంటుంది, ఆదరణకర్తగా ఉంటుంది. యోహాను సువిశేషము 14:16 చూస్తే ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండును, ఆ ఆత్మ మీతో ఎల్లప్పుడూ ఉండునని ప్రభువు సెలవిస్తున్నారు. మరి అదే అధ్యాయము 14:26 చూస్తే మీకు ఆ పవిత్ర ఆత్మ సమస్తమును బోధించును అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు సహోదరి సహోదరులారా, యోహాను సువిశేషము 16:8-9 చూస్తే ఆ పవిత్రాత్మ ఏం చేస్తుందటంటే మనకు పాపమును గురించి బోధిస్తుందట, నీతిని గూర్చి బోధిస్తుందట, తీర్పును గూర్చి బోధిస్తుందట. పాపమును గురించి బోధించి పాపము చేయకుండా మనల్ని హెచ్చరిస్తుంది, నీతిని గురించి బోధించి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది, దైవరాజ్యానికి వారసులుగా మనల్ని నిలుపుతుంది. అందుకొరకే మనము అడగాల్సింది పవిత్రాత్మనివ్వమని దేవుణ్ణి. ఇంకా సహోదరి సోదరులారు, ఒకసారి పూర్వవేదంలో చూస్తే సొలొమోను రాజుల దినచర్య 2:6 రాజు దైవ మందస్సము ఎదుట బలిపీఠము మీద 1,000 దహన బలులను అర్పించినని 6 తెలియజేస్తూ ఉంది. 1:6 ఆ దహన బలులను అర్పించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు ఆ సొలొమోను అడుగుతున్నది 9 నుంచి చూస్తే నీవు మా తండ్రితో పలికిన మాట నిలబెట్టుకొనము, ధూళి కణముల వలె అసంఖ్యాకములుగానున్న ఈ ప్రజలకు నీవు నన్ను రాజుగా చేసితివి, కావున వీరిని పరిపాలించుటకు కావలసిన వివేక విజ్ఞానములు నాకు దయచేయుము, లేదేని ఇంతటి అసంఖ్యాకులైన నీ ప్రజలను ఎవరు పరిపాలించగలడు అని వివేకము కొరకు విజ్ఞానము కొరకు సొలొమోను ప్రార్థించగా ప్రభువు ముగ్ధుడై సొలొమోను విన్నపాన్ని మన్నిస్తూ పలుకుతున్న మాట సహోదరి సహోదరుల 11 ప్రభువు సొలొమోనుతో నీ కోరికిట్లున్నది, నీవు సిరి సంపదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ శత్రునాశనము కానీ దీర్ఘాయువును కానీ కోరుకోనైతివి, నీ ప్రజలను పరిపాలించుటకు వలసిన వివేక విజ్ఞానములను మాత్రమే అడిగితివి, నేను నిన్ను వీరికి రాజుగా నియమించితిని, కనుక నేను నీకు వివేక విజ్ఞానములు ప్రసాదింతును, పైపెచ్చు నీకు పూర్వమందున్న రాజులు కాని నీ తరువాత వచ్చు రాజులు కాని పొందజాలని సిరి సంపదలను కీర్తి ప్రతిష్టలను కూడా నీకు దయచేయుదునని చెప్పెను. కావున సహోదరి సహోదరులారా, సొలొమోను వివేకము విజ్ఞానమనే ఆ వరాల కోసం ప్రభువుని అడిగినప్పుడు అతని విన్నపం దేవునికి ఎంతో సంతోషాన్నిచ్చింది. సంతోషముతో
వివేకాన్ని విజ్ఞానమునై కాకుండా అవసరమైన సిరి సంపదలను కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించున్నాడు. మరికొన్ని విషయాలను విరామం తర్వాత తెలుసుకుందాం. క్రీస్తు సందేశానికి తిరిగి స్వాగతం. సహోదరి సహోదరులారా, సొలొమోను జ్ఞానమును కోరుకున్నప్పుడు దేవుడు ముగ్ధుడయ్యాడని మన వాక్యంలో వినియున్నాం. మరి మనము ప్రార్థించేటప్పుడు వేటిని ప్రార్థిస్తూ ఉన్నాం? బంగారాన్ని అడుగుతున్నామా? వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా? ఉద్యోగాలు అడుగుతున్నామా? ఇవన్నీ ధనాన్ని అడుగుతున్నామా? సహోదరి సహోదరులారా, కష్టపడితే ధనాన్ని సంపాదించుకోగలం, బాగా చదువుకుంటే ఉద్యోగాన్ని సంపాదించుకోగలం. కానీ మనము సంపాదించుకోలేనివి కొన్ని ఉన్నాయి. అవే ఆత్మవరాలు, జ్ఞానము, ఓర్పు, లేమి, సహనము. ఇవి మనకి ఏ పూర్ణ మార్కెట్లోనో లేకపోతే కిరాణా దుకాణంలోనో దొరకవు. ఈ లోకంలో దొరకనివి ఇవి దేవుడే మనకు అనుగ్రహించాలి. ఆ వరాల కోసం మనం ప్రార్థించినప్పుడు మాత్రమే వాటిని మనం పొందగలం. వాటిని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, ధనము పోతుంది, బంగారము నాశనమైపోతుంది, ఈ లోకములుండే ప్రతి వస్తువును మనం ఏదొక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సిన వాళ్ళమే. కానీ పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఈ ఆత్మ ఫలములు, ఆత్మ వరములు అనేవి అవి నశించిపోనివి, మనల్ని పరలోక రాజ్యానికి నడిపించేవి. మనము ఈ లోక సంబంధీకులము కాదు అంటున్నారు ప్రభు. ఆయన రాజ్యమే ఈ లోక సంబంధమైనది కాదని యోహాను సువిశేషంలో నుడివి ఉన్నారు. మనము పరలోక పౌరులం, పరలోకానికి సంబంధించిన వారం, పరలోకానికి అవసరమైన సిరి సంపదలకై ప్రాకులాడమని ప్రభువే మనకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున నశించిపోయే ఈలోక వస్తువులను దేవుని అడగటం కంటే నశించిపోని మనల్ని పరలోకానికి చేర్చే శాశ్వతమైన ఆ వరాల కోసం దేవుణ్ణి మనం ప్రార్థనలో ఎక్కువగా అడగాలి. యోహాను సువిశేషం 17వ అధ్యాయం అంతా ప్రభువు శిష్యుల కొరకు ప్రార్థించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అధ్యాయంలో శిష్యుల మధ్య ఐక్యత కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకసారి గమనిస్తే 14వ వాక్యం చూస్తే, నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా, నావలే వారును లోకమునకు చెందినవారు కారు, వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నావలే వారును లోకమునకు చెందినవారు కారు, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము. అక్కడి తాగిపోకుండా ప్రభు కేవలము శిష్యుల కొరకే కాకుండా 20వ వాక్యాన్ని చూస్తే,
వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్మని ఈ అధ్యాయంలో క్రైస్తవుల ఐక్యత కొరకు, ఆయన్ను విశ్వసించిన ప్రతి బిడ్డ యొక్క ఐక్యత కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాడు. అంతేకాదు సహోదరి సహోదరులారా, మనం కూడా గమనిస్తున్నామో లేదో, ప్రతిరోజు చేసే దివ్య పూజాబలిలో తిరుసభ శాంతి కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుడిచ్చే ఆత్మఫలాలు, ఆత్మవరాలు. వాటి కోసం మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఏ రీతికైతే ప్రభు అంటున్నాడో, ఇదిగో నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమందు ఉండనిమ్ము. ఐక్యతలో మనం జీవించినప్పుడు, శాంతి సమాధానంలో జీవించినప్పుడు, క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ఈ లోకములో చాటేవారిగా ఉంటాం. అయితే సహోదరి సహోదరులారా, వీటిని మనం ప్రభు నుండి అడుగుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రైస్తవులకు నిజమైన భాగ్యాలు, నిజమైన సంపదలు మత్తయి సువిశేషము 5వ అధ్యాయంలో ఉన్నాయి. వాటినే మనం అష్టభాగ్యాలు అంటున్నాం. అష్టభాగ్యాలు నిజానికి లోక దృష్టితో ఆలోచిస్తే అవి అష్టభాగ్యాలు కాదు, అష్ట కష్టాలు. సహోదరి సహోదరులారా, మరి ఈ భాగ్యాలు ఈ లోకంలో ఒక చేతకాని విలువలుగా ఉన్నప్పటికీ దైవరాజ్యానికి చేర్చే నిజమైన భాగ్యాలు, అటువంటి భాగ్యాల కొరకు మన జీవితంలో ప్రార్థిస్తున్నామా అని పరిశీలించి చూసుకోవాలి. మనము ప్రార్థించేటప్పుడు నిజంగా మనం పరలోకానికి వారసులం కావాలంటే, దేవా నాకు దీనత అనుగ్రహించు అని ప్రార్థించాలి మొదటి భాగ్యం. రెండవది, దేవా శోకాన్ని, ఓదార్పును దయచేయి దేవా అని ప్రార్థించాలి. మూడవది, వినమ్రతను దయచేయమని ప్రార్థించాలి. ఆకలి దప్పులు ఎన్నున్నప్పటికీ తండ్రి నీతిగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాలి సహోదరి సోదరులారా. ఎందుకంటే దైవరాజ్యానికి ఉండాల్సిన అత్యంత విలువైన వరం నీతి. రోమీలకు రాసిన లేక 14వ అధ్యాయం 17వ వాక్యంలో పౌలు చెప్తూ ఉన్నాడు, దైవరాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములని. దయగలిగిన బిడ్డగా నన్ను మార్చుదేవని అడగాలి. హృదయశుద్ధి కలిగిన వారిగా మమ్ము మార్చమని అడగాలి. శాంతిని స్థాపించే బిడ్డలుగా మమ్ము మార్చమని దేవుణ్ణి అడగాలి. ఇంకా అవసరమైతే ధర్మార్థము, హింసలు వచ్చినప్పుడు సంతోషముగా వాటిని స్వీకరించే ధైర్యస్థైర్యాలతో నింపమని మనం అడగాలి. మన ప్రక్కనే ఉండే కేరళ రాష్ట్రంలో జన్మించిన సిస్టర్ అల్ఫోన్స, పునీత్ అల్ఫోన్స్ అమ్మగారు ప్రభుని ఇలా ప్రార్థిస్తూ ఉండేదట. అంటే ఆమె చెప్పిన మాట, క్రీస్తు కొరకు నేను ఎన్ని బాధలనైనా సంతోషముతో స్వీకరిస్తాను అందట ఆవిడ. కావున సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలుగా పరలోకానికి సంబంధించిన ఈ దీనత, ఈ ఓదార్పు, వినమ్రత, నీతి, దయ, హృదయశుద్ధి, శాంతి, ధర్మము, నీతి నిమిత్తము ఆకలి దప్పులు, ఇంకా చెప్పాలంటే క్రీస్తు కొరకు శ్రమలకు కూడా మనము సిద్ధపడాలి. వాటిని మాకివ్వు దేవని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఈ భాగ్యాలు ఈ లోకంలో మనకు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ఇవి మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాయి. పరలోకంలో నశించిపోని సిరి సంపదలుగా నిలుస్తాయి. ప్రభు వాగ్దానం చేసిన తండ్రి గృహంలో నివాస స్థలాన్ని మనకు ఏర్పాటు చేస్తాయి. చివరిగా
సహోదరి సహోదరులారా చిన్న పాట పాడుకుందాం. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా ప్రభు నాకు ఉండినా, నీవు లేని నా జీవితం శూన్యమే కదా, నీవు లేని నా జీవితం శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడగలేదుగా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. అవును ప్రభువా, నీ జ్ఞానముతో నింపుము, నీ ఆత్మతో నమ్మము నడిపించి నశించిపోని పరలోకపు అవసరాలు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహిస్తూ నీతిమంతులుగా దైవరాజ్య వారసులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి.